హీరోయిన్ మెహ్రీన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు నాని కృష్ణగాడి వీర ప్రేమ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మెహ్రీన్ ఆ తర్వాత రవితేజతో కలిసి రాజా ది గ్రేట్ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఇక ఎఫ్ లో వరుణ్ కు జోడీగా హనీ పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది మెహ్రీన్ ముఖ్యంగా ఈ మూవీలో ఆమె పలికిన హనీ ద బెస్ట్ అనే డైలాగ్ బాగా గుర్తుండిపోతుంది ప్రేక్షకులకు తెలుగులో బాగానే సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం క్రేజ్ దక్కించుకోలేకపోయింది ఇక కరోనా టైంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయితో కలిసి ఎంగేజ్మెంట్ చేసుకుంది మెహ్రీన్ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో మెహ్రీన్ భవ్య బిష్ణోయి నిశ్చితార్థం జైపూర్లో చాలా అంగరంగ వైభవంగా జరిగింది మ్యారేజ్ ముహూర్తాన్ని కూడా అప్పుడు ఫిక్స్ చేసుకున్నారు అయితే వీరిద్దరి ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి కూడా ఏమైందో ఏమో తెలియదు కానీ పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పేసుకున్నారు వీళ్ళిద్దరూ ఆ తర్వాత వీళ్ళిద్దరూ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారిపోయారు ఇక మెహ్రీన్ సినిమాల్లో బిజీగా ఉంటే రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు భవ్యభిష్ణోయ్ ప్రస్తుతం ఆయన హర్యానాకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు భవ్య భవ్యభిష్ణోయ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఈ క్రమంలో రీసెంట్గా హర్యానాలో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఈ ఫోటోల్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నను నిన్న అడిగేందుకు ఇంతకంటే స్పెషల్ ప్లేస్ గురించి ఆలోచించడం సాధ్యం కాలేదు అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం భవ్య బిష్ణు ఎంగేజ్మెంట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి